డిసెంబర్ 28వ తారీఖున అంతరిక్ష సినిమా రిలీజ్ అయింది. ఒక యాత్రికమైన విషయం ఏంటంటే 1968 డిసెంబర్ 28వ తారీఖున ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ షటిల్ మూన్ చుట్టూ తిరిగి వచ్చిందన్నమాట. మాకు తెలియకుండానే 50 సంవత్సరాల తర్వాత అదే రోజు అపోలో 8 అనే మిషన్ డిసెంబర్ 28వ తారీఖు చదివితే అదే 50 సంవత్సరాల తర్వాత అదే రోజు ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ దీనికి. తెలుగులో మొట్టమొదటిసారిగా స్పేస్ థ్రిల్లర్ ప్యూర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ స్పేస్ థ్రిల్లర్ చాలా అద్భుతంగా సంకల్ప్ డైరెక్ట్ చేశారు. నో ఫర్ ఇఫ్ యు సీ ద ట్రెండ్స్ ఫర్ ద పాస్ట్ 3 డేస్ ఇట్స్ మోర్ ఆఫ్ ద వాళ్ళ పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్తున్నారు. ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ యాంగిల్ అని కమర్షియల్ సినిమా కాదు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ కమర్షియల్ ఫిల్మ్ బట్ ఇట్ ఇస్ ఎ ప్రాపర్ స్పేస్ థ్రిల్లర్ ఫిల్మ్. ఒక కొత్త అనుభూతి, ఒక ప్రేక్షకుడికి వెళ్ళిన వాళ్ళకి ఒక కొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో ఒక గొప్ప విజువల్స్ ఉన్నాయి అండ్ గ్రేట్ విఎఫ్ఎక్స్. ఒక అందమైన కథ. దేవ్ అనే ఒక ఆస్ట్రోనాట్ తను ఇంకొక ముగ్గురితో కలిపి స్పేస్లోకి వెళ్ళి అతను చేసే అద్భుతాలను ఈ సినిమాలో చూడొచ్చు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ అంతరిక్షం ఈజ్ గెటింగ్ దీస్ మెన్ ఎక్లోత్స్ అండ్ థ్యాంక్ యూ వరుణ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ సంకల్ ఫర్ మేకింగ్ దిస్ అండ్ అదితి ఫర్ మేకింగ్ ఎ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఫర్ ఫ్రెష్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ మేము గమ్యం చేసాం, కంచె చేసాం గౌతమ్ పుత్ర శాత్కర్ని. నా మా ఫెదర్లో అంతరిక్షం లాంటి ఒక మా క్యాప్లో గొప్ప అంతరిక్షం లాంటి ఒక గొప్ప ఫెదర్ యాడ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. మా అంతరిక్షం సినిమా 21st డిసెంబర్ రిలీజ్ అయింది. సి డెఫినెట్గా సి 21st నిజంగా చాలా క్రౌడెడ్ డే, హిందీ నుంచి కానీ తెలుగు నుంచి కానీ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. సో బేసిక్లీ కలెక్షన్ వైజ్ అన్ని సినిమాలు కొంచెం చిన్న స్లో స్టార్ట్లో అయినాయి. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ చూసిన వాళ్ళందరూ చాలా మంచి అప్లాజ్ ఇచ్చారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు మా ఎఫర్ట్ని అన్నింటినీ. సో ముందుగా ఆ ప్రేక్షకులందరికీ ఒక బిగ్ పెద్ద థ్యాంక్స్. అంటే ఇలాంటి సినిమాని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడం అంత కూడా పెద్ద చాలా పెద్ద విషయం. బట్ యూనో వాళ్ళు అర్థం చేసుకుని యూనో ఈ సినిమాని చాలా లవ్ చేసి చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. సో దానికి మళ్ళీ ముందుగా ఇంకో మీడియా వాళ్ళందరికీ కూడా ఇలా సినిమాని ఫస్ట్ నుంచి బాగా ప్రమోట్ చేసి మాకు బాగా హెల్ప్ చేశారు. సో మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. అండ్ సో డెఫినెట్గా ఒక సినిమా చేయాలంటే అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంతరిక్షం సినిమాకి వచ్చినప్పటికి మేము అందరం అదే చేసాం. అండ్ సో వి డెఫినెట్లీ హ్యాపీ. అండ్ ఒక సినిమా కొంచెం చిన్న క్రిటిసిజం కూడా వచ్చింది, బట్ నెక్స్ట్ టైం యూనో ఎనీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్రిసియేషన్స్ అండ్ క్రిటిసిజం. సో ఈ సినిమాకి వచ్చినప్పటికీ మేము అది యాక్సెప్ట్ చేసి మీతో అది అర్థం చేసుకుని అండ్ నెక్స్ట్ టైం నేను కానీ మా టీం కానీ మేము కలిసి చేసినా లేకపోతే ఇండివిజువల్గా సినిమాలు చేసినా విల్ డెఫినెట్లీ ట్రై అండ్ బ్రింగ్ అవుట్ అ బెటర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టైం ఆల్సో. థ్యాంక్ యూ. బాగా పబ్లిసిటీ ఇచ్చినందుకు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాని ఈ టైప్లో ఎంకరేజ్ చేయడం కూడా మాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అండ్ సేమ్ టైం మాకు కూడా మోటివేట్ చేస్తుంది ఇంకొకసారి ఇలాంటి సినిమా మేము డిఫరెంట్ వేరే కథతో ట్రై చేయొచ్చు అని. థియేటర్లో ఆడియన్స్ కూడా పిల్లలతోటి వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తోటి ప్రతి మూవీని చూసి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయో అది కూడా నాకు లైక్ మారలీ లైక్ బూస్టప్ చేసి, నా ఒక్కటికే కాదు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ మేకర్స్కి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఆలోచించవచ్చు, చేయొచ్చు, తీయొచ్చు మన తెలుగు సినిమా బడ్జెట్లోనే అనేది ఒకటి ఒక పాజిటివ్ సైన్ క్రియేట్ చేసింది. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ప్రెస్. మీ రివ్యూస్ ఆల్మోస్ట్ అందరిది చదివినా, అందరి నుంచి ఫీడ్బ్యాక్ నాకు తీసుకున్నా, చాలా మటుకు అన్నీ బాగున్నాయి. కొన్ని లాజిక్స్ చెప్పినారు అవి కూడా బాగానే ఉన్నాయి, కానీ సినిమా అంటే లాజిక్స్ ఉండవద్దు, అది లాజిక్లు పెడితే డాక్యుమెంటరీ అయిపోతుంది. కొన్ని క్రిటిక్స్ కూడా రివ్యూస్ కూడా యాక్సెప్ట్ చేసినాను నేను చాలా మటుకు అన్నీ, ఈవెన్ దో ఆ క్రిటిక్స్ కూడా అది ఎందుకు ఆ టైప్లో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. సో హోప్ఫుల్లీ ఇది ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతూ, ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ, సినిమా ఇదే వేలో పాజిటివ్ వేలో సైన్ పాజిటివ్ వేలో వెళ్తూ డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్తుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి.
them and thank you for being here today. I really actually want to thank the media and the audiences for the kind of love that they've given all of us. And especially for me, it really means the world, because it's a very, very new industry and a very new audience for me. And I've really gotten so much love and so much warmth from everybody. So that really means a lot, and thank you so much. I'll keep trying my best to make you all proud, and I will work very, very hard to keep trying to do something new. I'm very lucky to have gotten a film like this. Yes, it's not a typical film, but I think that's what makes it special, because all of us need to keep changing and need to keep pushing the boundaries so that we can give our audiences something new every time. And I know that you're all giving us a lot of love and acceptance, one step at a time, but it's happening. And I know that the love and the numbers are growing for this film, and I hope that they keep growing. So keep the love coming. Thank you so much for all your praise and the criticism, because we learn from the criticism. But for now, thank you so much for all the love, and the amount of love that you're giving all of us and me, we're giving that much and more back to you. It really means the world. Thank you so much. We are thinking of full of holidays for the schools, basically. In Friday to Saturday to Sunday, the trends, you know, with the parents, kids, families, and we hope, you know, from the Christmas holidays, and this is the film. Chandamaman Jupiche Badulu, this cinema lo tisukelli a space shuttle ni pillandaru chupistaru. I'm sure, you know, the kids will love to have a great film like this in television industry. Go watch with your kids, and you will definitely enjoy this film. It's a great attempt. తెలుగులో ఇలాంటి అటెంప్ట్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి గొప్ప సినిమాని ఒక అటెంప్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సంకల్ ఫర్ డూయింగ్ విత్ అస్ అండ్ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాని ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, మీడియా ఇంకొంచెం గట్టిగా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. I'm close.